एलबी स्टेडियम लो सीएम गार रेवंत रेड्डी प्रमाण स्वीकारम चेयनुन्नारु। रेपु मध्याह्नं 1 गंट 4 निमिषालकु आयन प्रमाण स्वीकारम चेस्तारु। कार्यक्रमानिकि रानुन्नारु अग्रनेतलु मुख्यनेतलु। इक एलबी स्टेडियम लो एर्पाट्लु परिशीलिंचारु डीजीपी रवि गुप्ता, सीपी संदीप शांडिल्य, सीएस शांति कुमारी। ముఖ్యంగా రేపు జరగబోయే రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో ఏఐసీసీ కూడా ఇన్విటేషన్ ఇచ్చినాము। ఏఐసీసీ నుంచి కూడా కొన్ని ఇన్విటేషన్స్ పోతున్నాయి। అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది। ఎట్ ద సేమ్ టైం సివిల్ సొసైటీ ఏదైతే ప్రజల కోసం పోరాటం చేసే ఈ నాన్ పొలిటికల్ సివిల్ సొసైటీ ఫోరమ్స్ నాయకుల్ని కూడా కొంతమందిని దాంతోపాటు గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ సాధికరణలో పనిచేసిన వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం। సో ఇక్కడికి వచ్చే మా కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎందుకంటే ఇక్కడ పాసులు అనేది చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఏదైనా ఏముంది అక్కడ వ్యవస్థ అని। మేము వీలైనంత మటుకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో అన్ని చైర్స్ అవైలబుల్ తీసుకొచ్చి వీలైనంత మటుకు కంఫర్టబుల్గా కూర్చోబెడతాం। మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సమయానికి ఎంత తొందర అయితే అంత తొందర గ్రౌండ్లోకి రాగలిగితే మీరు ఈ కార్యక్రమాన్ని ప్రమాణంగా వీక్షించగలరు। పార్టీ వ్యవస్థతో పాటుగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి। ఆల్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, అదే కాకుండా మాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు। రేపే కాబట్టి త్వర త్వరగా ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నారు। అక్కడక్కడ స్క్రీన్స్ పెడతారని చెప్తున్నారు, జరుగుతుంది। దీని కెపాసిటీ 25-30 వేలు అయినా మొత్తం హైదరాబాదే నేను అనుకుంటున్నాను ఆ ప్రమాణ స్వీకారం చేసే ప్లేస్ కాబట్టి మొత్తం అన్ని స్ట్రీట్స్ కూడా ఫుల్గా నిండిపోతాయి। ఇటుపక్క నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చాయి, కరీంనగర్, నిజామాబాద్, ఇటుపక్క మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, ఇటుపక్క మెదక్, అన్ని రూట్స్ కూడా వచ్చేయన్ని నిండిపోతాయి। ఎందుకంటే ఇవాళ జనం అంతా కూడా లిబరేట్ అయినట్టు అనుకుంటున్నారు। దేని నుంచి లిబరేట్ అయ్యారంటే అణిచివేత ప్రభుత్వం నుంచి, అప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి లిబరేట్ అయ్యానని, స్వేచ్ఛాయుతమైన ప్రభుత్వం కావాలని, ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి అదంతా చూడాలని ప్రజలు అనుకుంటున్నారు, వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు। కాకలు తీరిన రాజకీయ